అందరికీ నమస్కారం, నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అలాగే అమావాస్య రోజున చేసుకునే కొన్ని పరిహారాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన ఛానల్లో పరిహారాల గురించి, చాలా పూజా విధానాల గురించి వీడియోస్ ఉన్నాయి కదండి. చాలామంది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పూజలు చేయలేము, ఏదైనా సింపుల్ రెమెడీస్ కానీ పరిహారాలు కానీ ఉంటే చేయమని అడిగారు చాలామంది కామెంట్స్ రూపంలో. మేము డెఫినెట్గా వాటిని ఫాలో అవుతాము అని చెప్పారు. అందుకే ఈరోజు నేను మీకు చాలా సింపుల్ పరిహారాలు చూపిస్తున్నాను. ఇది మనం రాక్ సాల్ట్ అంటాం కదండి, అదే కల్లుప్పు అంటాం కదా, దీనితో మనం పరిహారాలు చేయబోతున్నాం. ఈ పరిహారాలన్నీ కూడా 100% వర్క్ చేశాయండి. సో నేను పాటించిన తర్వాతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుందని అందరికీ తెలుసున్నదే కదా. అలాగే ఉప్పు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే మనకు 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో భాగంగా కొన్ని పరిహారాలు చూపిస్తున్నాను. దీనిలో మొదటి పరిహారం ఏమిటంటే ఒక కొత్త కుండను తెచ్చుకోవాలి. అయితే ఈ పరిహారాలన్నీ కూడా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ లేదా అమావాస్య రోజైనా సరే చేసుకోవాలి. ఈ పరిహారాలన్నీ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మొదటి పరిహారం ఏమిటంటే ఒక కొత్త కుండను తెచ్చుకోవాలి. చిన్న సైజు ఉన్నదైనా సరే పర్వాలేదు. కొత్త కుండకు ఇలా క్రాస్ మార్క్ పెట్టి తెచ్చుకోవాలి. ఎప్పుడూ కూడా ఇంటికి తెచ్చుకునేటప్పుడు కుండల్లో క్రాస్ మార్కు కాకుండా మామూలు తెచ్చుకుంటే అది వేరే వాటికి ఉపయోగిస్తారు. క్రాస్ మార్క్ పెట్టితే కనుక ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. అలా కొత్త కుండను తెచ్చి శుభ్రపరిచిన తర్వాత సగం వరకు కళ్ళు ఉప్పును వేయాలి. దానిమీద ఒక పేపర్ను ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత దానిలో మన మొదటి సంపాదన ఉంటుంది కదండి, ఆ మొదటి సంపాదన, ఆ డబ్బులను మనం ఎంతో కొంత అమౌంట్ను దీనిపైన పెట్టుకోవాలి. ఎంత అమౌంట్ అయినా సరే పెట్టుకోవచ్చండి. 10 రూపాయలు కానీ, 20, 30, 100, 500, 1000, అలా ఎంతైనా సరే మనకు తోచిన అమౌంట్ని పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఉప్పు మీద డబ్బులు పెట్టకూడదండి, అందుకే దాని మీద పేపర్ పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని రాత్రంతా దేవుడి గదిలో నిద్ర చేయనివ్వాలి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. ఒక రాత్రంతా కూడా అలా నిద్ర చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి అన్నీ చేసిన తర్వాత ఆ డబ్బులు తీసి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ ఆ డబ్బులు వాటితో కలిపి పెట్టుకోవాలి. ఇలా చేస్తే కనుక మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే కొన్ని చేతుల నుంచి వచ్చిన డబ్బులు కూడా నిలవ్వు కదా, వాళ్ళు మన మీద చెడు ప్రభావంతో ఇవ్వడం వల్ల వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి కదా. అందువల్ల ఆ వృధా ఖర్చులు అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లో ఎలాంటి కనుదిష్టి లేకుండా ఉండాలంటే డబ్బులు అనేవి చక్కగా నెలాఖరు వరకు నిలుస్తూ ఉంటాయండి ఈ పరిహారం చేయడం వల్ల. ఇలా ఈ పరిహారాన్ని 3 నెలల పాటు చేసినట్లయితే ఇంట్లో వృధా ఖర్చులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆ ఉప్పును అలా 3 నెలల పాటు అలా ఉంచేయవచ్చు. 3 నెలల తర్వాత ఆ ఉప్పును తీసేసి వాటర్లో కలిపేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలన్నమాట. ఇది ఫస్ట్ రెమెడీ. ఇంకా సెకండ్ రెమెడీ వచ్చేసి ఒక గాజు బౌల్ తీసుకుని అందులో 3 వంతుల వరకు వాటర్ వేసుకోవాలి. అందులో 3 స్పూన్ల వరకు కల్లుప్పును వేసుకోవాలి. దాన్ని ఇంట్లో ఏదైనా ఒక మూలగా పెట్టేయాలి. కిచెన్లో వీలైతే కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, ఇలా ఏదో ఒక మూలలో ఆ ఉప్పు వేసిన నీటిని పెట్టాలి. ఇలా ఉప్పు వేసిన నీటిని పెట్టడం వల్ల అందులో ఉప్పు ఎలా అయితే కరిగిపోతుందో మన ఇంట్లో ఉండే చెడు దృష్టి కానీ, చెడు గాలి కానీ, అలాగే చెడు ప్రభావం అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా పోయి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోని కొంతమంది పిల్లలకు బాగోకపోవడం, పెద్దవాళ్లకు బాగోకపోవడం జరుగుతూ ఉంటుంది కదా, కొన్ని చెడు దృష్టి వల్ల అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా జరగకుండా ఉండాలంటే ఉప్పును ఈ విధంగా చేయాలన్నమాట. ఆ ఉప్పు నీటిని 3 రోజుల పాటు అలానే ఉంచేసి పచ్చని మొక్కలో కానీ, ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ లేదా సింక్లో అయినా సరే వేసేయాలి. ఇది వచ్చేసి సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసి మరొక గాజు బౌల్ తీసుకుని ఆ గాజు బౌల్ నిండా రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 7 లవంగాలు వేసుకోవాలి. లవంగాలు అనేవి మొగ్గతో ఉన్న లవంగాలు, 7 వాటిని వేసుకోవాలి. దానిపై ఈ ఉప్పు పైన లవంగాలు పెట్టుకోవాలి.
మొగ్గ లేకుండా ఉన్న లవంగాలు ఈ పరిహారాలకు పనిచేయవు. లవంగాలు అనేవి చాలా పరిహారాలకు మన ఇంట్లో ఉండే చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ పోగొట్టే శక్తి లవంగాలకు ఉంది. ఈ 7 లవంగాలు తీసుకుని ఆ ఉప్పు మీద 7 లవంగాలు కూడా పెట్టుకోవాలి. ఈ గాజు బౌల్ను పట్టుకుని ఇల్లంతా కూడా ఒకసారి తిరగాలి. మొత్తం అన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగాలి, అంటే కిచెన్, బెడ్రూమ్, హాల్ లేదా బాల్కనీ, ఇలా అన్ని గదులు కూడా బౌల్ పట్టుకుని ఒకసారి తిరిగి ఈ బౌల్ను బెడ్రూమ్లో కానీ లేదా ఎక్కడైనా సరే ఒక కార్నర్లో పెట్టాలి, ఎవరూ చూడకుండా పెట్టాలి. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కూడా ఇది కనపడకూడదు, అంటే బయట వాళ్లకు ఇంట్లో వాళ్ళకు కనిపించినా పర్వాలేదు, ఒక మూలగా కనిపించకుండా పెట్టాలి. దీనివల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షణ అనేది పెరుగుతుంది. డబ్బులు ఎక్కువగా రావడానికి బిజినెస్ల్లో కానీ లేదా ఏదైనా వ్యాపారాల్లో కానీ ఎక్కువగా లాభాలు రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బౌల్ను ఒక 3 రోజుల పాటు ఇంట్లో అలానే ఉంచాలి, లేదా ఒక వారం రోజులు పెట్టినా సరే పర్వాలేదు. అలానే ఉంచి ఆ లవంగాలను ఉప్పును పచ్చని చెట్లో వేసేయాలి. ఎవరూ తొక్కని ప్రదేశంలో అయినా సరే వేసేయచ్చు, లేదా వాటర్లో కలిపేసి ఎవరూ తొక్కని ప్లేస్లో వేసేయాలి. ఇది వచ్చేసి 3rd రెమెడీ. ఉప్పుతో 4th రెమెడీ వచ్చేసి ఒక మట్టి పాత్ర కానీ ఒక ప్రమిద కానీ లేదా ఒక గాజు బౌల్ అయినా సరే తీసుకుని దాని నిండా కళ్ళు ఉప్పు వేయాలి. దానిపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసి దీన్ని మాత్రం మన బీరువా కింద పెట్టుకోవాలి. ఏదైతే డబ్బులు దాచుకుంటామో ఆ బీరువా ఉంటుంది కదా, ఆ బీరువా కింద పెట్టుకోవాలి. ఒకవేళ బీరువా కింద పెట్టడం అవ్వకపోతే కనుక కబోర్డ్లో ఒక కార్నర్లో ఈ ఉప్పు ఉన్న మట్టి పాత్రను పెట్టినట్లయితే కనుక ఒక వారం రోజుల పాటు పెట్టినట్లయితే కనుక మనకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా పాటించి చూడండి, చాలా మంచి రెమెడీ. ఇంకా 5th రెమెడీ వచ్చేసి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. ఈ చిన్న రెడ్ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు. రెడ్ క్లాత్ తీసుకుని దానిలో 3 స్పూన్ల కళ్ళు ఉప్పు వేసుకోవాలి. వేసుకుని దాన్ని చక్కగా మూటలా కట్టేయాలి. ఒక చిన్న రెడ్ క్లాత్ అయినా సరే సరిపోతుంది, కొంచెం ఉప్పు సరిపోతుందండి, ఎక్కువ ఉప్పు కట్టక్కర్లేదు. చిన్న మూటలా దీన్ని కట్టేయాలి. కట్టేసి దీన్ని మన ప్రధాన సింహద్వారం దగ్గర ఈ ఉప్పు మూటను మంగళవారం రాత్రి కానీ శుక్రవారం రాత్రి కానీ లేదా అమావాస్య రోజు రాత్రి కానీ ఎవ్వరూ చూడని టైంలో ఈ ఉప్పు మూటను మన ఇంటి సింహద్వారం దగ్గర కట్టేసి అలానే రాత్రంతా ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ చూడని సమయంలో ఆ ఉప్పు మూటను తీసేసి ఒక పాత్రలో నీటిని వేసి ఆ మూటను పూర్తిగా నీటిలో మునిగే వరకు నీటిని పొయ్యాలి. ఆ ఉప్పు పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. మళ్ళీ ఈ పరిహారం మళ్ళీ మంగళవారం రోజు కానీ శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ మళ్ళీ చేసుకోవచ్చు. ఈ పరిహారం ఎందుకంటే చెడు దృష్టితో మన ఇంట్లోకి ఎవరైనా వస్తే, కనుదృష్టితో ఎవరైనా వస్తే ఆ చెడు దృష్టి నుంచి ఈ ఉప్పు అనేది మనల్ని కాపాడుతుంది. ఇది కూడా చాలా మంచి రెమెడీ అండి. ఇది వచ్చేసి 5th రెమెడీ. ఈ రెమెడీస్ అన్నీ కూడా నేను ఫాలో అయిన తర్వాతే మీకు చెప్తున్నానండి. ఈ ఉప్పు పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి. ఆ లక్ష్మీదేవి కృపకు మనందరం కూడా పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా చాలా ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో, మంచి టాపిక్తో మళ్ళీ తిరిగి కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్. మీ ఆకుండి హరిప్రియ డివోషనల్.